ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు మెయిన్ పార్ట్నర్ కెనరా బ్యాంక్ పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు రియల్ పార్ట్నర్ స్వర్గసీమ సుకేతన. అన్ని జిల్లాలలో మీరు గెలుపుని తీసుకుని సెమీఫైనల్స్ ఈ రోజున ఫైనల్స్కు రావటం జరిగింది. మరి ముందుగా మీ అందరికీ కూడా గెలుపు తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఆంధ్రజ్యోతి ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీల్ని నిర్వహించటం ద్వారా మరి మన కళలు సంస్కృతులు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ రోజున మరి మన భావితరాల ప్రజలందరికీ కూడా ఇది సజీవంగా నిలబడేటట్లుగా వారు చేస్తున్న కృషికి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్త్రీలలో కళ అనేది నిబుడీకృతంగా ఉంటుంది. అసలు మహిళలంటేనే కళలు కళారంగం. మరి దానికోసం కూడా ఆంధ్రజ్యోతి వారు ఒక పేజీని మన కోసం నవ్య అని ఇవ్వటం కూడా మన అందరికీ తెలుసు. ఆ రకంగా మనలో ఉన్న నిబిడీకృతంగా ఉన్న కళల్ని వెలికి తీసే విధంగా మీరు సాంప్రదాయాల్ని బతికించే విధంగా మన సంస్కృతిని బతికించే విధంగా రకరకాల ముగ్గులు ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తాం. మీరు చక్కగా ఈ వరి కంకుల్ని అదేవిధంగా మన జోడెద్దుల్ని ఈ బళ్ళని ఇవన్నీ ముగ్గుల్ని ఇవన్నింటితో పాటుగా రంగరించి చక్కచక్కటి ముగ్గులను మీరు ఉన్న కళల్ని వెలికితీయటం మనందరికీ కూడా అనుభవం. మరి దానికి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను. మనం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీ చూసాము. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదండి, తమిళనాడు కర్ణాటక నుంచి కూడా మహిళలు వచ్చారు. తమిళనాడు కర్ణాటక నుంచి ఒక్కొక్క మహిళ వచ్చారు. అక్కడ జరిగినటువంటి జిల్లా స్థాయి పోటీల్లో విన్ అయ్యి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి 11 మెంబర్స్ మహిళలు వచ్చారు. సో మొత్తానికైతే ఇక్కడ 15 మంది మహిళలతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీ జరుగుతుంది. గత 17 సంవత్సరాలుగా కూడా ఈ ముగ్గుల పోటీ మనం నిర్వహిస్తున్నాము. ఎంతో చక్కటి అప్లోస్, ఎంతో చక్కటి స్పందన కూడా మనకి వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు అండ్ వాళ్ళందరిలో కూడా ఒక మహిళ విన్ అయ్యారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో పాటు కర్ణాటక తమిళనాడులో నుంచి వచ్చినటువంటి మహిళలు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కేవలం 2 గంటల సమయం మాత్రమే ఇచ్చాము. 2 గంటల్లో వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నారో ఆ కాన్సెప్ట్ ముగ్గుని 2 గంటల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ చుక్కలు ముగ్గును మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఎవ్వరు కూడా హెల్ప్ చేయడం లేదండి. వచ్చినటువంటి మహిళలు వీళ్ళంతా కూడా ఆల్రెడీ జిల్లా స్థాయిలో విన్ అయి వచ్చినటువంటి మహిళలు, వాళ్ళ ముగ్గు వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు. ఎవ్వరు కూడా హెల్ప్ చేయడం లేదు. అండ్ ఇప్పుడు ఈ ముగ్గుల పోటీ చూసినటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీరు కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఈ ముగ్గుల పోటీని ఆర్గనైజ్ చేస్తున్నాం అండ్ దాదాపు 17 సంవత్సరాల నుంచి కూడా ఈ ముగ్గుల పోటీని నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా దీనికి ఎంతో చక్కటి స్పందన కూడా లభిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరితో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు అండ్ వాట్ ఈజ్ వాట్ అనేది అంతా కూడా వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం.
ఎస్ ప్రజెంట్ మనం కడప జిల్లా నుంచి వచ్చినటువంటి మహిళ ముగ్గు దగ్గర ఉన్నామండి. ఎక్కువ సేపు మనం మాట్లాడి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఇచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారండి? కడప డిస్ట్రిక్ట్. ఓకే, మీ పేరు? నా పేరు శ్వేత. ఓకే, శ్వేత గారు మీరు హౌస్ వైఫా? అవునండి. ఓకే, ఏంటండి ఇంట్లో పనులు మేనేజ్ చేస్తూ ముగ్గులు వేయడం కూడా మీకు ఇష్టమేనా? చాలా చాలా ఇష్టం అండి. ఓకే, ఏ ముగ్గు వేస్తున్నారు ఈరోజు? ఈరోజు నేను నెమలి ఈకల్లో అమ్మవారిని దర్శనం ఇచ్చేటట్లుగా చేస్తున్నాను. సంక్రాంతి లక్ష్మిని నెమలి ఈకల మధ్య సంక్రాంతి థీమ్ అనేది ఉండేటట్లు నా ముగ్గులో నేను చూసుకుంటున్నాను. ఓకే, మీరు వేస్తూనే మాట్లాడండి, మళ్ళీ మీ టైం నేను డిస్టర్బ్ చేస్తానని నన్ను తిట్టుకోగలరు. ఎన్ని చుక్కలు అండి? ఇది 23 డాట్స్ అండి. కంది చుక్క ఇది 12 కి నిలపండి. ప్రెసెంట్ మనం కర్నూలు నుంచి వచ్చినటువంటి మహిళ దగ్గర ఉన్నాము, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండానే మాట్లాడదాం. మీరు మీ ముగ్గు వేస్తూనే ఎక్కడి నుంచి వచ్చారండి? కర్నూలు మేడం. ఓకే, ఏం పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి గారు, ఏంటి ఎన్ని చుక్కలు అండి? 15 చుక్కలు, 15 వరుసలు. ఓకే, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటండి? సంక్రాంతికి సంబంధించినవన్నీ నా కాన్సెప్ట్ లో కనిపిస్తాయి మేడం. ఓకే, వావ్. అంటే మొత్తానికి 3 రోజుల సంక్రాంతి మీ ఒక్క ముగ్గులోనే కనిపించేస్తుంది. లాస్ట్ టైం ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? చేశా, ఇక్కడికి రాలేదు కానీ మా కర్నూలు అయితే చాలా సార్లు. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలా నిర్వహించడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. కర్ణాటక నుంచి వచ్చిన ముగ్గులు మనం చూడొచ్చు, అన్ని కూడా మన సంస్కృతి సాంప్రదాయం తెలిపే విధంగా, మోర్ ఓవర్ అన్ని మన రిలీజియన్స్ తెలిపే విధంగా కూడా చక్కగా ముగ్గు వేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం, మీ పేరండి? లిఖిత. లిఖిత గారు, లాస్ట్ టైం ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? లేదండి, ఇక్కడికి ఫస్ట్ టైం. మీరు వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. కర్ణాటక నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. రాధా గారు తమిళనాడు నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు అక్కడ గెలిచినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీ అనిపించింది. మీ స్టేట్ లో గెలిచేసారు, ఇప్పుడు పక్క స్టేట్ వచ్చి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి. అంతేనా? ఎన్ని చుక్కలు అండి? చుక్కలు పెట్టుకుంటూ వేసుకుంటూ రావాలి అండి. ఓకే, సునీత గారు మీకు మాట్లాడే టైం కూడా లేదు, కానీ ఎలా అనిపిస్తుంది అండి పార్టిసిపేట్ చేయడం? బాగుందండి, చాలా వెయిట్ చేస్తున్నాను దీనికోసమే. ఓకే, 4 ఇయర్స్ నుంచి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇక్కడ ఉన్న లేడీస్ బయటికి మా ఇంట్రెస్ట్ అంతా ఏమీ ఉన్నాయో కనుక్కొని మీరు దానికి సంబంధించినవన్నీ ప్రోగ్రామ్స్ లక్షలలో పెట్టి చేస్తున్నారు. యా, నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. శ్రీకాకుళం మేడం. శ్రీకాకుళం. ఓకే, ఏంటండి కాన్సెప్ట్ ఏంటి? సంక్రాంతి లక్ష్మి మొత్తం సంక్రాంతి అంతా మనకి తెలుగుదనం మొత్తం కనిపించేలా వేయాలనుకుంటున్నాను మేడం. ఓకే, ఎలా అనిపిస్తుంది అమ్మ పార్టిసిపేట్ చేయడం? పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మేడం. నా పేరు రాజు అండి. రాజు. రాజు గారు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. విజయనగరం. ఓకే, ఏంటండి ఈరోజు మీ కాన్సెప్ట్ ఏంటి? పండగ మీద. గతంలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? లేదండి. ఎలా అనిపిస్తుంది అండి? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏబిఎన్ వాళ్ళు వచ్చిన తర్వాత నాకు నాలో ఎంత టాలెంట్ ఉన్నా తెలిసింది. ఏ పనికైనా ఏజ్ లిమిట్ ఉండదండి. ఇక్కడ చూడొచ్చు చక్కగా అమ్మగారు ఎంత మంచిగా ముగ్గేస్తున్నారో చూడొచ్చు. అమ్మ మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయగానే ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అనకాపల్ల. అమ్మ ఏంటి ఈ ఏజ్ లో కూడా మీకు ఇంత ఒంగి కష్టపడి ముగ్గేయాలని అంత ఇంట్రెస్ట్? ఎక్కడిది ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? చాలా ఫీల్ అయింది. ఇప్పుడు ఇంత మంది మహిళల మధ్య మీరు పోటీలో ఉండడం ఎలా ఉందండి? హ్యాపీగా ఉంది. సారం అంతా మర్చిపోయాను. యాత్రకి వెళ్ళి చచ్చిపోయారు. ఇలాగ వచ్చేస్తే మీ ఇలాంటి ముఖాలు కనపడితే నాకు కొంచెం హ్యాపీ. తూర్పు గోదావరి నుంచి. ఏంటి రో మన కాన్సెప్ట్ ముగ్గుల కాన్సెప్ట్? అమ్మవారిని వేసానండి, మన అమ్మవారిని భరతమాతను వేసానండి. గతంలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారమ్మా? చేశానండి. వచ్చింది ఎప్పుడైనా మనకి ప్రైజ్? అంటే ఆంధ్రప్రదేశ్ కలిపినప్పుడు 3rd ప్రైజ్ వచ్చిందండి. ఓ వా, ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. అవునండి. ఓకే, మళ్ళీ పార్టిసిపేట్ చేశాను కానీ మానేశానండి, మళ్ళీ ఈ ఇయర్ వచ్చాను. ఓకే, ఫస్ట్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది అమ్మా ఏబిఎన్? చాలా ఆనందంగా ఉందండి. ఏబిఎన్ వారు చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ, చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి. ఓకే, మేము ఏబిఎన్ మొదలు పెట్టిన కాడ నుంచి కూడా ముగ్గులు వేస్తున్నాము, విన్ అవుతున్నాము ప్రతి జిల్లాలో కూడా. ఎప్పుడు కూడా ఆదరించారు. ఇంటి దగ్గర మా కళ ఏ కళ్ళకన్నా ఏ పనికన్నా విలువ ఉంది, కానీ ముగ్గులకు విలువ లేదనుకునే వాళ్ళం. అందువల్ల చాలామంది మానేశారు. ఈ ముగ్గులు పోట్లు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా, ప్రతి స్పాన్సర్లు ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇంకా రావడం ఏబిఎన్ చూసే నేర్చుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణ గుడివాడ. ఓకే, ఏం పేరండి? పూజిత. పూజిత గారు ఏంటి ఎన్ని చుక్కలు? 29-1. 29-1. గతంలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? లాస్ట్ ఇయర్ రన్నర్అప్ అయ్యారు. ఓ, రన్నర్అప్. వావ్, ఈసారి విన్నర్ అవుతారా? సో సో మీకు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీ పేరు? సునీత. సునీత గారు ఏంటి ముగ్గులో కాన్సెప్ట్ ఏంటి? అదే మెలకల ముగ్గు, సంక్రాంతి సంబంధించింది. ఇచ్చిన టైం సరిపోతుందా? సరే. ఎక్కడి నుంచి అండి? ప్రకాశం అండి.
ప్రకాశం, ఏం పేరు? మణిమంజరి. ఏబిఎన్ ఎవ్రీ ఇయర్ ఇలా ఆర్గనైజ్ చేయడం ఎలా అనిపిస్తుంది అండి? చాలా హ్యాపీగా ఉంటుందండి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రకి సంబంధించినటువంటి వాళ్ళ ముగ్గులు పోటీ జరుగుతుంది. అండ్ తెలంగాణ వచ్చేసి నిన్న హైదరాబాద్ లో జరిగిపోయింది కాబట్టి ఓవరాల్ గా చూస్తే ముగ్గుల పోటీ అనేది అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీ చూసాము. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీని కూడా చూస్తూ ఉన్నాము. అండ్ కెనరా బ్యాంక్తో పాటుగా ఇటు స్వర్గసీమ, అదేవిధంగా ఎయిమ్స్ బెంగళూరు వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మెనీ స్పాన్సర్స్ ముందుకొస్తారు, ఎందుకంటే ఇలాంటి పోటీలు జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, ఇలాంటి పోటీలు రావాలని మహిళలు కూడా విష్ చేస్తుంటారు. సో మరొకసారి ఏబిఎన్ చూస్తున్నటువంటి మహిళలందరికీ కూడా గత 17 సంవత్సరాలుగా మేము ఈ ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహిస్తాము. మీలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ని బయట పెట్టుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి మహిళలందరినీ చూశారు కదా, ఇలానే మీరు కూడా వచ్చి చక్కగా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ విన్ అయినటువంటి వాళ్ళకు ముఖ్యంగా మొదటి ప్రైజ్ 30,000, రన్నర్అప్గా ఉండేటటువంటి ముగ్గురు మహిళలకు 10,000, తర్వాత కన్సోలేషన్ ప్రైజ్ పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలందరికీ కూడా ఇక్కడ జరిగేటటువంటి పోటీలో 3,000 ఇస్తాము. అండ్ డిస్ట్రిక్ట్లో జరిగేటటువంటి పోటీలో వాళ్ళకి కూడా విన్నింగ్ ప్రైజ్ అనేది ఉంటుంది. మొత్తానికైతే మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకి తీసుకొచ్చి చక్కగా మీరు ప్రైజెస్ విన్ అవ్వచ్చు, అండ్ మీరేంటో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఎస్, ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ముగ్గుల పోటీకి చాలా టఫ్ జాబ్ చేయడానికి అని చెప్పుకోవచ్చు మనం న్యాయ నిర్ణేతలు వచ్చారండి. నా పక్కన ఉన్నటువంటి ఇద్దరు కూడా మరి కాసేపట్లో ఏ ముగ్గుకి ఎన్ని మార్క్స్, ఎవరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు అనేది కూడా చెప్పబోతున్నారు. అండ్ వాళ్ళే మార్క్స్ వేయబోతున్నారు. ఫస్ట్ మనం శుభప్రద గారితో ఒకసారి మాట్లాడదాం. అసలు నిజంగా ఇది టఫ్ జాబ్ అనే చెప్పుకోవాలి, ఎలా అంటారు, ఏం ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎంత కష్టపడి ముగ్గులు వేస్తున్నారు, ఈ జడ్జ్మెంట్ కూడా అంతే కష్టతరమైనదండి. ఇంకా చెప్పాలంటే చాలా కష్టమైనది, ఎందుకంటే అందరూ ఎంతో శ్రద్ధగా ఓపిక్గా గెలవాలనే సంకల్పంతో చాలా టైం పెట్టి దీని మీద అలా చేయడం కూడా చాలా కష్టం. ఇన్ని అవర్స్ ఉంటాయి ఎండలో, జడ్జ్మెంట్ కూడా కష్టమే. బట్ న్యాయ నిర్ణేతలుగా న్యాయం చేయాలని అనుకుంటున్నాను. అబ్బూరి రత్నలక్ష్మి గారు ఉన్నారు. మ్యామ్, ముఖ్యంగా ముగ్గులు చూసినాం, ఒకటి వా అనే లోపే ఇంకోటి అరే వా అన్నట్టుంది, ఎలా డిసైడ్ అవుతారు? మేము అంటే అందరూ చాలా బాగా వేస్తారు, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తారు. అంటే మనం చూసేది ఏంటంటే మనం అనుకుంటాం ఒక ఏదైనా చేసింది ఒక పదార్థమే ఉంది, ఒక వంట అన్ని సమపాళల్లో ఉంటేనే అది రుచిగా ఉంటుంది. అట్లాగే ముగ్గులో కూడా మేము కలర్ కాంబినేషన్ చూస్తాము, ఆ నీట్నెస్ చూస్తాము. వాళ్ళు వేసిన ముగ్గు డెకరేషన్ ఎక్కువ చేసి మధ్యలో ముగ్గు, మన ముగ్గుల పోటీ అంటే ముగ్గు కూడా ఉండాలి. అట్లా కాకుండా అలంకారాలు ఎక్కువ చేసినా కూడా దానికి కూడా ఉండదు, మార్కులు తగ్గుతాయి. అట్లాగే ముగ్గు కూడా మనకి చాలా మనం ఇచ్చిన ప్లేస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నారా లేదా అని కూడా చూస్తాము, సెంటర్లో ఉందా లేదా అని చూస్తాము. తర్వాత వీళ్ళ న్యూ ఐడియాస్ కూడా దాన్ని కూడా చూస్తాం. మనం ఐడియాస్కి 5 మార్క్స్ ఇస్తున్నాము, 5 మార్క్స్ ఇస్తున్నాము. దాంట్లో క్రియేటివిటీని, ఆ 5 మార్క్స్ కూడా మనకి ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దీనికంటే ఇంకా బెటర్గా వేయాలి అని క్రియేటివిటీ పెరుగుతుంది కాబట్టి దానికి ఇస్తాము. చాలా రకాల, ఎందుకంటే మాకు చాలా టఫ్ జాబ్ జడ్జిమెంట్ అంటే. సో
అందరికీ న్యాయమే చేస్తాం. యా, సో న్యాయ నిర్ణేతలు అంటేనే అందరికీ న్యాయం చేస్తారు. అండ్ మ్యామ్, ముఖ్యంగా మీరు కూడా గతంలో చాలా పార్టిసిపేషన్ చేశారని విన్నాం మేము. సో ఇప్పుడు ఇంతమంది మహిళలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు, మరుగున పడిపోతున్నాయి. అలాంటి ఇట్లాంటి కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఈ జనరేషన్ వాళ్ళకు కూడా అసలు ఇలా మన సంస్కృతి ఇలా ఉంది, మన సాంప్రదాయాలు ఇలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది, వాళ్ళలో కూడా ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎప్పుడైనా సరే మనం ఎంత ఎదిగినా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడినప్పుడే మన మనం ఎదిగినట్టు అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ ముగ్గులు ప్రోత్సహించడం ఏబిఎన్ వాళ్ళ కృషి చాలా అభినందనీయం. నిజంగా చాలా అందులో బహుమతులు కూడా సామాన్యంగా లేవు, మనీ ప్రైజులు చాలా ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం, ఆడవాళ్ళని ప్రోత్సహిస్తూ ఇట్లా చేయడం చాలా అభినందనీయం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చక్కగా మొత్తం 15 మంది మహిళలు, మరి కాసేపట్లో ఎవరు బెస్ట్ ఆఫ్ బెస్ట్ అనేది నా పక్కన ఉన్నటువంటి ఇద్దరు జడ్జెస్ కూడా డిసైడ్ చేయనున్నారు. నిజంగా ఇది టిపికల్ జాబ్ అయినప్పటికీ కూడా ఎవరు బెస్ట్ అనేది మాత్రం అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ఏది మైనస్ ఏది ప్లస్, మోర్ ఓవర్ మనం పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ చూసి కూడా ఎవరు ముగ్గుని ఫిల్ చేశారు అనేది చూసి అందరికీ కూడా న్యాయం చేస్తామంటూ న్యాయ నిర్ణేతలు చెప్తున్నారు. మరి ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచమంతా వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు గారి తన్నయ్య, మనందరి చిన్నమ్మగా మనం ఎంత చక్కగా పిలుచుకునే దగ్గుబాటి పురంధేశ్వరి గారు రియల్ గా అసలు ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా మన దగ్గరికి రావడం, థ్యాంక్ యూ సో మచ్. మాకు నిజంగా ఈరోజు జడ్జిమెంట్ చేయడం కత్తి మీద సాములాగా అనిపించింది. చాలా అందరూ కూడా అందులో ఒకసారి గెలిచి వచ్చిన వాళ్ళు కాబట్టి అందరూ చాలా పోటాపోటీగా వేశారు. అయితే కొన్ని మిస్టేక్స్ కూడా చేశారు, కంగారులో కొన్ని ముగ్గులు ఇన్కంప్లీట్ ఉన్నాయి, పెద్ద ముగ్గులు కొంతమంది వేశారు కానీ నీట్గా లేవు, అంటే లైన్ ఒకసారి లావుగా ఒకసారి సన్నగా అట్లా వచ్చింది. ఎందుకంటే మీరు కాంపిటీషన్స్కి వస్తున్నారు. ఈ తప్పులు ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ టైము మీరు రెక్టిఫై చేసుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. తర్వాత కొంతమంది వేశారు, ఎప్పుడైనా సరే కాంపిటీషన్కి వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ముగ్గు వేసినప్పుడు ఒక లైన్ ఆగిన తర్వాత రెండో మళ్ళీ మొదలు పెడతాం కదా, అది అతుకు కనపడకూడదు. మనం ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడ ఎండ్ చేసామో అనేది కనపడకూడదు. తర్వాత మేమైతే అంటే నేను కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు మాకు జామెట్రికల్ లైన్స్ కూడా చూసేవారు, అంటే మీకు అర్థమై ఉంటుంది ప్లస్ లాగా ఉండాలి, మధ్య చుక్క ఇటువైపు అటువైపు సమానంగా ఉండాలి. కానీ అవి కూడా చాలా తప్పులు వేశారు, అంటే మా తర్వాత స్వస్తిక్ వేశారు, ఇది నాకు చాలా బాధ అనిపించింది. స్వస్తిక్ అంటే మన సింబల్ అది తప్పు వేశారు, ఆపోజిట్గా వేశారు. తర్వాత కొంతమంది మధ్యలో ఒక సైడు గ్యాప్ ఎక్కువ ఒక సైడు తక్కువ, వాటి వల్ల కొన్ని మార్క్స్ కోల్పోతున్నారు. మరి అందరూ బాగా వేశారు కాబట్టి మేము చాలా కష్టంగా చాలా కఠినతరంగా ఉండి మార్కులు వేసాము. మీరులో ఎవరికి మీరెవరు నాకు పర్సనల్గా ఎవరు తెలియదు, మేము చేసింది మాత్రం అందరికీ న్యాయం చేయాలని చెప్పే మార్కులు వేసాము. అందరికీ కూడా నా అందరూ విన్నర్సే, అందరికీ అభినందనలు. నేను కెనరా బ్యాంక్ తరపున ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షించడానికి విజేతల్ని అభినందించడానికి వచ్చాము.
అంటే పెరడు అంటే ఏమిటి, వాకిలి అంటే ఏమిటి, ఆ రెండు పదాలని మర్చిపోయి బాల్కనీ అనే పదానికి మాత్రమే కన్ఫైన్ అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ని నిర్వహించి ఈ టీవీ సీరియల్స్కి అతుక్కుపోతున్న వాళ్ళందరినీ కూడా బయటికి రప్పించి పక్కింటి వాళ్ళు ఏ ముగ్గు వేసుకున్నారు, ఈ ఎదురింటి వాళ్ళు ఏ ముగ్గు వేసుకున్నారు అనేలాగా చర్చనీయాంశం కింద ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపుతున్న ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళకి అభినందనలు. ఇక మా కెనరా బ్యాంక్ గురించి చెప్తుంటే ఇది ఒక వన్ ఆఫ్ ది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనుకోవచ్చు, లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. మాకు ఇతోధికంగా మాకు తోచిన సహాయాన్ని ఈ బహుమతులు ప్రదానం చేయడానికి మేము సహాయం చేశాము. ఈ కెనరా బ్యాంక్ 1906 స్థాపించబడింది, ఇప్పుడు 2024. ఇన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా వేరే బ్యాంకుల్లో దేంట్లోనూ కలవకుండా మిగతా బ్యాంకుల్ని మాతో కలుపుకుంటూ ముందుకు సాగిపోతున్న కెనరా బ్యాంక్ ఇది. దానంతటికీ కారణం మీలాంటి కస్టమర్లు, మీలాంటి ప్రజల యొక్క సహాయ సహకారాలతో మేము ముందుకు సాగుతున్నాం. ఈ చిన్న మా తరపున సహాయాన్ని ఆంధ్రజ్యోతి వాళ్ళు స్వీకరించి మాకు కూడా ఒక పెద్ద పెట్టి వేసి మమ్మల్ని పిలిపించి మాకు గౌరవాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మేడం గారితో డయాస్ షేర్ చేసుకోవడం అనేది ఒక మంచి అనుభూతి నాకు, ఫస్ట్ టైం. అదే చెప్పాను కదా, ఈ యొక్క కళలను కానీ కళాకృతులను కళలను కానీ దేనినైనా కూడా ప్రోత్సహించడంలో కెనరా బ్యాంక్ ఎప్పుడు ముందుంటుంది. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు, మళ్ళీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జరుపుకుంటాం. సభకు నమస్కారం. ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలి ఎక్కువ ఉన్నారు, సోదరులు అక్కడక్కడ కనపడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా నా నమస్కారాన్ని నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇవాళ ఈ ముగ్గుల పోటీలో నన్ను జడ్జ్గా రమ్మని లేదు, లేకపోతే జడ్జిలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు మరి మన రత్నలక్ష్మి గారు చాలా వివరంగా చెప్పారు. అందరూ చాలా చక్కగా ముగ్గులు వేశారు. ఎవరు విజేత నిర్ణయించడం చాలా చాలా కష్టం, అయినప్పటికీ కూడా నిర్ణయించాలి కాబట్టి నిర్ణయించామని చెప్పి వారు ఇందాక చెప్పడం జరిగింది. అదే సందర్భంలో వారు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, అంటే మనం దాన్ని పొరపాటు అని అనుకోము, సాధారణంగా ముగ్గులు వేసేస్తూ ఉంటాము, కానీ ముగ్గుల పోటీకి వచ్చినప్పుడు ఈ విషయాల మీద కూడా మన దృష్టి ఉండాలి అని చెప్పి మనకి వారు రత్నలక్ష్మి గారు చాలా చక్కగా వివరించి చెప్పారు. కనుక ఒక రకంగా నేను ఇందాక చెప్పినట్టుగా జడ్జి కానందున నేను చాలా సంతోషపడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు గెలిచారా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టినట్లయితే పార్టిసిపేషన్ ఉన్నదా లేదా అనే అంశం చాలా చాలా ముఖ్యమని చెప్పి నేనైతే భావిస్తాను. గెలుపోటములు అన్నవి సర్వసాధారణంగా మనం జీవితాల్లో కూడా ఎదుర్కునేటువంటి పరిస్థితులే, కానీ మనం ఏ మేరకు భాగస్వాములు అయ్యాము అనేటువంటి విషయం చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోటీలో పాల్గొన్న మీ అందరికీ కూడా ముందుగా నా అభినందనలు అండ్ రాబోయే సంక్రాంతి పండగకి నా శుభాకాంక్షలు కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా పండగలు వస్తూ ఉంటాయి, పండగలు జరుపుకుంటూ ఉంటాం. ప్రతి పండగకి ఒక పద్ధతి ఉన్నది అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి సందర్భంలో అది ఎందుకు ఏమిటి అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టకుండా మనం ఆ ఏదైతే ప్రక్రియలు చేయాలో అవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అయితే మనకున్నటువంటి తెలుగువారి పండగల అన్నింటిలోకి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పండుగ మనకి సంక్రాంతి అని చెప్పి మనం అందరం కూడా భావిస్తూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలో ఆ పండుగ నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని కూడా ఒక్కసారి మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. ఏదైతే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానో ఇదేదో నాకు స్వతహాగా నేను ఏదో నేర్చేసుకున్నటువంటి విషయం కాదండి, మా తల్లిదండ్రులు మాకు అప్పుడప్పుడు చెప్తున్నటువంటి విషయాలు. అవి యథావిధిగా మా మెమరీలో ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి ముగ్గుల పోటీలు ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు అవి స్వతహాగానే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 లేదా 14, 15, 16 ఈ తేదీల్లోనే మనకి సంక్రాంతి వస్తుంది.
ఏదన్నా ఒకరోజు అటు ఇటు తప్పించి ఈ డేట్స్ అయితే ఖచ్చితంగా మారు. అంటే స్థితప్రజ్ఞతకి దీనిని మనం నిదర్శనంగా తీసుకోవచ్చు అని చెప్పి మా పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఏ విధంగా ఆ తేదీల్లోనే మనకి పండగ వస్తుందో, ఏ రకమైనటువంటి పరిస్థితి ఎదురైనా కూడా మనం మన స్థితప్రజ్ఞతని విడనాడకుండా మనం యథావిధిగా అలాగే ఉండాలి అని చెప్పి మా పెద్దలు చెప్పినటువంటి విషయం. జిల్లాల నుండి కూడా ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ అక్కడ విజేతల్ని గుర్తించి వారిని రాష్ట్ర స్థాయికి తీసుకుని వచ్చి ఇక్కడ వారి చేత పోటీ పడేటట్టు చేసి మళ్ళీ వీరిలో విజేతని ఎంచుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఇందాక నేను వస్తున్నటువంటి సందర్భంలో సోదరులకు చెప్పాను, మహిళలు అంత చక్కటి ముగ్గులు వేయాలంటే మనం కొన్ని కొన్ని తప్పులు మనం చూడవచ్చు, కానీ ఎంతటి క్రియేటివిటీ ఎంతటి ఓర్పు సహనం ఉంటే అంత చక్కటి ముగ్గులు వేస్తారు మహిళలు. కనుక ఇది మహిళల యొక్క సహనానికి ఓర్పుకి ఇదొక నిదర్శనం అని చెప్పి గట్టిగా నేను భావిస్తాను. మరి నాకు ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో, మన సంస్కృతికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అనౌన్స్ చేస్తున్నాం. అయితే రన్నర్ అప్ మనం గతంలో చూసినట్టు ఒక్కరు కాదండి, ఈసారి రన్నర్ అప్ మూడు ప్రైజెస్ ఇస్తున్నాం మనం. ఒక్కొక్కరికి 10,000 చొప్పున కెనరా బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేశారు. వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు మనం చూద్దాం. అండ్ విన్నర్స్కి బహుమతిని ప్రజెంట్ చేయాల్సిందిగా మన ముఖ్య అతిథి పురంధేశ్వరి గారిని కోరుతున్నాం. గుంటూరు నుండి ఏ సునీత గారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతిని కైవసం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. అండ్ సెకండ్ పర్సన్ అనంతపురం నుంచి కే ఉమాదేవి గారు. థర్డ్ రన్నర్ అప్ వచ్చేసి తమిళనాడు నుండి కే రాజా గారు అండి. విజయనగరానికి చెందినటువంటి మొలుగు రాజు గారిని విన్నర్ గా 2024 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీ విన్నర్ గా అనౌన్స్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఫర్ పార్టిసిపేటింగ్. 4 రాష్ట్రాల్లో జరిగినటువంటి పోటీల్లో మొదటి బహుమతి కెనరా బ్యాంక్ వాళ్ళు సమర్పిస్తున్నటువంటి 30,000 బహుమతిని కూడా గెలుచుకున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎస్, మొత్తానికి 2024 ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ముత్యాల ముగ్గుల పోటీ విన్నర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. విజయనగరం నుంచి ములుగు రాజు గారు చాలా అద్భుతంగా ముగ్గేశారండి. మోరోవర్ ఫస్ట్ టైం అంట మన ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం. ఫస్ట్ టైమే విన్ అయ్యారంటే చాలా గ్రేట్. ఎలా అనిపిస్తుందండి విన్ అవ్వడం? చాలా సంతోషంగా ఉందండి. అవును. ఏమి సార్ మీ ముగ్గు థీమ్? ఏంటి పండగ వాతావరణం కనిపించారు అంటే చుక్కల ముగ్గు అంటేనే తెలుగుదాను అది కనిపించాలని ఓన్లీ చుక్కల ముగ్గు మాత్రమే వేసాను. ఎటువంటి బొమ్మలు కానీ అవేమీ వేయలేదన్నమాట. మీరు అక్కడ విజయనగరంలో ఫస్ట్ విన్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అదే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అటెంప్ట్లోనే విన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీలాగే వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి విన్నర్స్, వీళ్ళందరి మధ్య మనం గెలుస్తామా అన్న ఫీలింగ్ ఉండిందా? ఉన్నది, తప్పకుండా ఉంది. ఎందుకంటే అందరు కూడా నాలా ఫస్ట్ వచ్చిన వాళ్ళే కాబట్టి మేబీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. అవును, నాకు అది లేదు కాబట్టి బాగా టెన్షన్ ఫీల్ అయ్యాను. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇలా ముగ్గుల పోటీ నిర్వహించడం ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇప్పుడు ఇంత దీంట్లో ఉన్నానంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్, ఫస్ట్ ప్రైజ్ 30,000 మామూలు విషయం కాదు కదా. అవునండి. ఫైనల్గా ఎలా అనిపిస్తుంది? ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్కి వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీ మెయిన్ పార్ట్నర్ కెనరా బ్యాంక్ ఫౌడ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు, రియల్ పార్ట్నర్ స్వర్గసీమ సుకేతన.